చార్వాక మత ఖండన. ఇంతవరకు మనం శంకరుడి యొక్క అద్వైత సిద్ధాంతము అంటే ఏమిటి, అసలు అద్వైత మతము అంటే ఏమిటి, వేదాంత మతం అంటే ఏమిటి అనే విషయాలు చూసాం. అంటే శంకరాద్వైతాన్ని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు చార్వాక మతాన్ని ఖండిస్తూ ఉన్నాడు. మనం ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాం ఇక్కడ చార్వాకము, జైనము, బౌద్ధము ఈ మూడు మతాలని కూడా శంకరుడు ఏ రకంగా ఖండించాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నాం. మనకు అనుమానం వస్తుంది, మిగిలినటువంటి అన్ని మతాలని ఖండించాడు కదా, ప్రత్యేకంగా ఈ మూడు మతాలని ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అని. మన దర్శన శాస్త్రంలో ఆస్తిక దర్శనాలు, నాస్తిక దర్శనాలు అని కొన్ని ఉన్నాయి. ఆస్తిక దర్శనాలన్నింటినీ కూడా వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలని ఖండించి వాళ్ళని ఒకే తాడు మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు శంకరుడు. ఇకపోతే నాస్తిక దర్శనాలు ఉన్నాయి, నాస్తిక మతాలు అంటే వేదాన్ని ఒప్పుకోనటువంటి మతాలు కొన్ని ఉన్నాయి, వీటిని అసలు పూర్తిగా ఖండించి పారేశాడు. ఈ మూడు కూడా చార్వాక మతము, జైనము, బౌద్ధము ఈ మూడు కూడా నాస్తిక మతాలు, అందుకని వీటిని మనం ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉన్నాం. నాస్తిక మతాలను శంకరుడు ఎలా ఖండించాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటిది చార్వాక మత ఖండన. చార్వాకులు, అసలు చార్వాకము అంటే మనం చెప్పుకున్నాం, చారు అంటే అందమైనటువంటి, వాక్కు అంటే వాక్కు అని, అందమైనటువంటి వాక్కు, చెవలకింపైనటువంటి వాక్కు. వాళ్ళు ఏదైనా ఒక విషయం చెబుతూ ఉంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది, వినాలి అనిపిస్తుంది, ఆ పని చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే సులువైనటువంటి పద్ధతులన్నీ కూడా చెప్పారు, ఆచార వ్యవహారాలు అక్కర్లేదు, సంప్రదాయాలు అవసరం లేదు, ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే అన్నం నిండా చేయగలుక్కోక్కర్లేదు, ఇటువంటి మాటలన్నీ కూడా చెప్పారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు చాలా తేలిక అనిపిస్తాయి. మొహం గడుక్కోకుండానే కాఫీ తాగొచ్చు, స్నానం చేయకుండానే దేశమంతా మనం తిరిగి రావచ్చు, ఏమాత్రం కష్టపడకుండా ఉండేటటువంటి అన్నమాట ఈ సూత్రాలన్నీ. అందుకే అవి మనకి చాలా హాయిగా ఉన్నట్టుగా అనిపిస్తాయి, తేలిగ్గా అనిపిస్తాయి. అసలు ఇప్పుడు ఈ చార్వాకులు ఏం చెబుతూ ఉన్నారు, వీళ్ళకి ప్రత్యక్ష ప్రమాణం తప్పించి మిగిలినటువంటి ఏ ప్రమాణాన్ని కూడా అంగీకరించరు వీళ్ళు. అనుమాన ప్రమాణము అనేది ఉంది మనకి, దీన్ని అసంగీకరించరు వీళ్ళు. ఇది కేవలము మూర్ఖత్వానికి పరాకాష్ట. ఎందుకని అంటే మన తాతగారు ఉన్నాడు అన్నాం, మన తాతగారు ఉన్నాడు లేదు అనేటటువంటి విషయం అంత బాగా మనకు తెలియదు. పోనీ ముత్తాత దగ్గరికి వెళ్ళండి, తాతగారి తండ్రి ఆయన్ని మనం చూసి ఉండం, ఆయన తండ్రి అంటే ముత్తాత యొక్క తండ్రి ఆయన్ని అసలు మనకు ఏమాత్రము తెలియదు. ఎందుకంటే ఆయన స్వరూపం ఏంటో మన నాన్నకే తెలియదు. ఈ రకంగా మన వంశంలో ఉన్నటువంటి పూర్వీకులందరినీ గురించి మనకు తెలియదు. మనం మహా అయితే మన తండ్రిని చూస్తాం, తాతని చూస్తాం అంతవరకే, అంతకుముందు వాళ్ళెవరూ తెలియదు. మరి ఇప్పుడు వాళ్ళెవరూ మనకు తెలియదు కాబట్టి వాళ్ళెవరూ లేరు అని చెప్పేసి మనం అందామా? ప్రత్యక్ష ప్రమాణము అంటే ఎదురుకుండా చూస్తేనే నేను ఒప్పుకుంటాను అని చెప్పేటటువంటి విషయం. మరి వాళ్ళెవరూ లేకపోతే మన వంశమే లేదు కదా, పూర్వీకులు లేకపోతే వంశం లేదు, వాళ్ళెవరూ మనకు కనిపించడం లేదు, కాబట్టి పూర్వీకులు ఎవరూ లేదు అని చెప్పడానికి లేదు. ఇలా కనుక మనం ఆలోచించినట్లయితే ప్రత్యక్ష ప్రమాణము అనేది అన్ని చోట్ల పనికిరాదు. ఈ విషయాన్ని ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు అలౌకిక విషయాల్లోనే కాదు, లౌకికమైనటువంటి విషయాల్లో కూడా చాలా చోట్ల ఈ ప్రత్యక్ష ప్రమాణం అనేది పనికిరాదు. చిన్న ఉదాహరణ తీసుకోండి, అన్ని మనకి ప్రత్యక్షంగా కనిపించవు. మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళాం, ఏమిటయా నీ రోగం అంటాడు,
పొద్దు నుంచి తలకాయ నొప్పిగా ఉన్నదండి, విపరీతమైనటువంటి తలనొప్పి, తల పగిలిపోతూ ఉన్నది, లోపల నరాలని గుంజేస్తూ ఉన్నాయన్ను, భరించలేనటువంటి బాధ పెడుతూ ఉన్నది అని చెప్పాం. మనం చెప్పినటువంటి మాటల్ని నమ్మి ఆయన ఎక్కడ నొప్పిగా ఉన్నది, ఎంత నొప్పిగా ఉన్నది, ఏమిటి అనే విషయాన్ని మన్నే అడిగి తెలుసుకుంటాడు, ఆయన మనకి మందిస్తాడు. అంతేగాని ఈ తలకాయ నొప్పి ఎంత బాగా ఉన్నది అనే విషయం తెలుసుకోవడానికి ఆయన దగ్గర ఏమి ప్రత్యేకమైనటువంటి పరికరాలు అనేవి ఉండవు. అదే మనం జ్వరం వచ్చింది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, నీకు ఎంత జ్వరం ఉన్నది అని థర్మామీటర్ పెట్టి చూస్తాడు. తలకాయ నొప్పి వచ్చింది అని పెడితే ఎంత తలకాయ నొప్పి ఉన్నది అని చూడటానికి ఏ రకమైనటువంటి మీటర్, ఏ రకమైన పరికరము కూడా లేదు, అందుబాటులో లేదు. అలాగే నొప్పిగా ఉంది అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, నొప్పి ఎక్కడా అని అడుగుతాడు మనని, కాలో చెయ్యో, కాలు మీద కూడా అరికాల్లో నొప్పా, మోకాల్లో నొప్పా, లేకపోతే పాదంలో నొప్పా, మనంలో నొప్పా, ఇలా ఎక్కడ నొప్పిగా ఉన్నదో చెప్తాం మనం. అది మనం చెబితేనే నీకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అంటే మనం చెప్పినటువంటి దాన్ని ఆయన విని దాని మీదనే మనకు మంది ఇవ్వటం అనేది జరుగుతుంది. అంతేగాని ప్రత్యక్షంగా చూసి ఇవ్వటానికి కుదరదు. మరి ప్రత్యక్ష ప్రమాణం అనేది ఇక్కడ ఎలా పనికొస్తుంది? ఇది పనికిరాదు. ఇక అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే ఊహ. కొన్ని విషయాలను ఊహించి దాని యొక్క విషయం అనేది తెలుసుకోవాలంటే ఊహించి మాత్రమే తెలుసుకోవాలి. దూరంగా ఒక కొండ మీద పొగొస్తోంది, ఇక్కడ పొగొస్తోంది కాబట్టి నిప్పు ఉండి ఉండవచ్చు అని మనం ఊహిస్తూ ఉన్నాం అంతే. ఇది కేవలం అనుమానం. అక్కడ నిప్పు ఉండి తీరాలి అనేటటువంటి రూల్ ఏం లేదు, నిప్పు ఉండి ఉండొచ్చు. ఇది మన అనుమానం, దీన్నే అనుమాన ప్రమాణము అని అంటాం. ఇంట్లో కూర్చుని ఉన్నాం, బయట నుంచి బ్రహ్మాండమైనటువంటి ఉరుముల శబ్దం వినిపిస్తోంది, కాబట్టి మనం ఏమనుకుంటాం, ఆకాశం అంతా కూడా మేఘావృతం అయినది, కొద్దిసేపట్లో బ్రహ్మాండమైనటువంటి వర్షం కురుస్తుంది అని భావన చేస్తాం. ఇది అనుమాన ప్రమాణం. అలాగే ఒక గర్భవతి అనేటువంటి స్త్రీ కనిపించింది మనకి, ఈవిడ గర్భంలో ఏదో ఒక శిశువు ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఎందుకంటే ఆవిడ పొట్ట ఎత్తుగా ఉంది, లోపల ఏదో శిశువు ఉన్నది అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా అనుమాన ప్రమాణం వల్లనే మనం తెలుసుకోగలుగుతాం. అయితే చారువాకులు ఈ అనుమాన ప్రమాణాన్ని అంగీకరించరు. అలాగే శబ్ద ప్రమాణం, దీన్ని కూడా ఈ చారువాకులు ఒప్పుకోరు. శబ్ద ప్రమాణం అంటే ఏమిటి? ఎవరైనా చెప్పినటువంటి ఒక మాటను అంగీకరించడం. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు, అతడి పేరు సుబ్బారావు అనుకోండి, అతని పేరు సుబ్బారావు అని అతని మొహం మీద ఏం రాసి ఉండదు, లేదా నా పేరు సుబ్బారావు అని ఓ బోర్డు కట్టుకుని మెళ్ళ తిరగడు. అందరూ అతన్ని సుబ్బారావు అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు కాబట్టి అతని పేరు అదేను అనేటటువంటి విషయం మనకు తెలుస్తోంది. ఇదే శబ్ద ప్రమాణం. శబ్దము అనేది రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి వైదికము, రెండోది లౌకికము. వేద సంబంధమైనటువంటిదేమో వైదికము అని అంటారు, వ్యవహారంలో ఉండేదాన్ని లౌకికము అని అంటారు. లౌకికానికి పొరపాటు, మోసబుద్ధి, ఇలాంటి దోషాలు అనే ఉంటాయి. కాని రాగద్వేషాలు ఏమాత్రము లేనటువంటి వేదవేత్తలు చెప్పినటువంటిది ఉన్నదే, అది వేద ప్రమాణం అంటే. ఇది కేవలం మానవ శ్రేయస్సు కోసమే బోధించబడుతుంది. అందుకే ఇష్టప్రాప్తిని, అనిష్ట పరిహారాన్ని పొందటానికి అలౌకికమైనటువంటి మార్గాన్ని చూపేదే వేదము అని చెప్పి వేదాన్ని నిర్వచించాడు సాయణుడు. కాని ఇక్కడ చార్వాకులు వేదాన్ని అంగీకరించరు. అతీంద్రియమైనటువంటి విషయాలను చెప్పేది వేదము కాబట్టి శబ్ద ప్రమాణాన్ని మనం అంగీకరించి తీరాలి. కాని చార్వాకుల దగ్గరికి వచ్చేప్పటికి వాళ్ళు ఈ వేద ప్రమాణాన్ని, అసలు వేదాన్ని అంగీకరించరు వాళ్ళు.
ఇప్పుడు కొన్ని విషయాలను వేదం చాలా ఖచ్చితంగా చెబుతా ఉన్నది. పొట్టు పారేసి బియ్యం తీసుకున్నట్టుగా జీవితంలో కష్టాలన్నీ వదిలిపెట్టే సుఖాలు మాత్రమే అనుభవించాలి అని చెబుతా ఉన్నారు. ఇది చార్వాక మతం. బతికినన్నాళ్లు కూడా సుఖంగా బతకాలి అనేది వీళ్ళ కోరిక. ఇంతవరకు బానే ఉంది, కానీ జీవితం ఉన్న తర్వాత కష్టాలు రాకుండా ఉండవు. రోగాలు నొప్పులు ఇవేవి రాకుండా చేయలేము, వాటిని మనమేం శాసించలేము. కష్టాలు వదిలిపెట్టే సుఖాలు మాత్రమే అనుభవించాలి అంటే ఎలా కుదురుతుంది? కష్టం వచ్చినప్పుడు నువ్వు అనుభవించవా? ఇప్పుడు ఈ చార్వాకులు ఇంకో మాట చెప్తూ ఉన్నారు, భస్మమైనటువంటి దేహం తిరిగి రాదు అని వీళ్ళు చెప్తూ ఉన్నారు మనకి. అసలు భస్మమైపోయినటువంటి కాలి బూడిదైపోయినటువంటి శరీరం మళ్లీ వస్తుంది అని ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? శరీరమే నాశనం అవుతుంది, అంతేగాని ఆత్మ నాశనం కాదు. అతడు చేసినటువంటి పాప పుణ్యాలన్నీ కూడా అనుసరించి పునర్జన్మ అనేది ఇస్తాడు, ఇందులో సందేహం అనేది ఏమాత్రం కూడా లేదు. ఇక పంచభూతాల దగ్గర కనుక వచ్చినట్లయితే ఈ పంచభూతాలను ఆకాశం అనే దాన్ని వీళ్ళు ఒప్పుకోరు, ఆకాశం లేదు అంటారు. అయితే ఆకాశము అంటే అవకాశాన్ని కల్పించేదే ఆకాశము అని అర్థం. ఆకాశం గగనం శూన్యం, ఆకాశము అంటే శూన్యమైనటువంటి ప్రదేశము. అది ఖాళీగా ఉండి మిగిలినటువంటి భూతాలన్నీ కూడా సంచరించేందుకు అవకాశం కల్పిస్తుంది. పైనంతా ఆకాశం ఉన్నది కాబట్టే కూర్చున్నటువంటి మనం లేచినంతో కలుగుతూ ఉన్నాం, చేతులు పైకి ఎత్తగలుగుతూ ఉన్నాం, కాంతి అనేది ప్రసరిస్తోంది, గాలి అనేది వీస్తోంది, శబ్దం ప్రయాణం చేస్తోంది. దీని అన్నింటికీ కారణం ఏమిటి అంటే ఆకాశం ఉండటమే. ఆకాశం లేకుండా మన పైనంతా ఏదైనా ఒక వస్తువుతో కనుక నిండిపోయి ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పినటువంటివి ఏమీ కూడా సాధ్యం కాదు. కూర్చున్న వాడు పైకి లేవలేడు, ఎందుకంటే పైన ఉన్న వస్తువు నెత్తి తగులుతుంది. చేతులు పైకెత్తలేడు, గాలి ప్రసరించదు, వెలుతురు ప్రసరించదు, ఏమీ జరగదు. కాబట్టి పంచభూతాల్లో ఆకాశం ఉన్నది అనేటటువంటి మాటని మనం ఒప్పుకు తీరాలి, కానీ చార్వాకులు మాత్రం ఒప్పుకోరు. ఇక చైతన్యం, ఈ చైతన్యము అనేది దేహాన్ని వదిలిపెట్టి అవతలకి వెళ్లదు, అది దేహంలోనే ఉంటుంది అని అంటారు ఈ చార్వాకులు. అలా కలిగైనట్లయితే మనం నిద్రపోతూ ఉండడం కలగంటాం, ఈ స్వప్నంలో మనం ఎక్కడికో వెళ్తాం, అనేక పనులు చేస్తాం, అనేక రకాలైనటువంటి అనుభవాలు పొందుతూ ఉంటాం. మరి చైతన్యము అనే దేహం వదిలిపెట్టి అవతలకి వెళ్ళకపోతే ఈ కళలన్నీ ఎవరు చూస్తూ ఉన్నారు? కళ ఎట్లా వస్తూ ఉన్నాయి? చార్వాకులకి స్వప్నాలు అనేవి రావా? స్వప్నంలో అనుభవాలు అనేవి కలగవా అసలు? కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతం అనేది మనకి అంగీకార యోగ్యం కాదు, ఆమోదయోగ్యం కాదు. పురుషార్థాలు నాలుగు అని మనం చెప్తూ ఉంటాం, వీటిని చతుర్విధ పురుషార్థాలు అని అంటాం, ధర్మార్థ కామ మోక్షాలు. ఈ నాలుగు పురుషార్థాల్లోనూ మొట్టమొదటిది ఆఖరిది అంటే ధర్మము మోక్షము, ఈ రెండింటిని కూడా వీళ్ళు వదిలిపెట్టేశారు. మధ్యలో ఉండే రెండే అర్ధకామాలు, ఈ రెండే పురుషార్థాలు అని చెప్తారు. అప్పు చేసి పప్పు కూడా తింటాం వీళ్ళ ఆచారం. మరి చేసిన అప్పెవడు తీరుస్తాడు? అప్పు తీర్చాలి అంటే కష్టపడాలి. మరి అందరూ అప్పు తీసుకునేవాళ్లే, అప్పిచ్చేవాళ్ళెవడు? అప్పు తీర్చనటువంటి వాళ్లకి మళ్లీ అప్పు ఎవరిస్తారు? అప్పు తీర్చకపోవటం అనేది న్యాయవిరుద్ధం కదా. మరి ఎలా వీళ్లు చెప్పినటువంటి సూత్రం మనం ఎలా ఆచరించగలుగుతాం? ఇక పరలోకం, పరలోకానికి వెళ్లినటువంటి జీవుడు తన యొక్క భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు వీళ్ళందరినీ చూడటానికి ఎందుకు తిరిగి రాడు అని వీళ్ళు అడుగుతారు. ఎందుకు రాడు? వస్తాడు, వస్తాడనే మనం చెబుతూ ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణ ఏమిటి అంటే మరణానంతరం
ప్రతికర్మ చేస్తాం. ఆ 10 రోజులు కూడా ఏదో కర్మ కాండాలు చేస్తూ ఉంటాం మనం. అందులో భాగంగా కాకులకి పిండాలు పెడుతూ ఉంటాం. సామాన్యంగా అన్నం చూడంగానే కాకులన్నీ కూడా ఎగబడతాయి. ఇలాంటి ప్రేతకర్మల్లో ఒక్కొక్కసారి కాకులు వస్తాయి, పిండాల దాకా వెళతాయి, కానీ పిండాన్ని మాత్రం ముట్టుకో వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. ఆ సమయంలో పోయినటువంటి వాళ్ళకి ఏవో కోరికలు ఉన్నాయి, ఆ ప్రేతాత్మకి ఏవో కోరిక ఉన్నది అనేటటువంటి విషయం మనం ఆలోచిస్తాం. అలా భావించి ఆ కోరికలన్నీ కూడా మేము తీరుస్తామని వాళ్ళకు నమస్కారం పెడతాం. విచిత్రం ఏమిటి అంటే మనం నమస్కారం పెట్టిన తర్వాత ఆ కాకులు వచ్చి పిండాన్ని తింటాయి. మరి ఇలాంటి సంఘటనలు అనేక మంది చూస్తుంటారు. ఆ ప్రేతకర్మలు చేసేటటువంటి చోటికి గనక వెళ్లి కూర్చున్నట్లయితే ఇట్లాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి. మరణించినటువంటి జీవి అతనికి పిండ ప్రదానం చేసేటటువంటి కాలంలో కాకుల రూపంలో వచ్చి ఇక్కడ ఈ మనం ఇచ్చే ఉండి ఈ పిండాన్ని తీసుకుంటాడు అని మనకి శాస్త్రం చెబుతోంది. అంతేకాదు మరణించినటువంటి వాళ్ళు మళ్లీ జన్మిస్తారు, వాళ్ళు మళ్లీ జన్మించారు అనేటటువంటి విషయాన్ని మనం చాలా సార్లు విన్నాం. కొంతకాలం క్రితం ఉత్తరప్రదేశ్ లో 8 సంవత్సరాల బాలిక, ఈ అమ్మాయికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. దాంతో నా ఇల్లు ఫలానా చోట ఉంది, నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అని గోల చేసింది. ఆ పిల్ల యొక్క గోల భరించలేక తల్లిదండ్రులు ఆ పిల్ల చెప్పినటువంటి చోటికి తీసుకుపోయారు. ఆ ఇంట్లో బయట వరండాలో ఒక పెద్ద ఆయన కూర్చుని ఉన్నాడు. ఈయనే నా భర్త అని చెప్పింది ఆ పిల్ల. మా అత్తగారు లోపల ఉన్నారు అని చెప్పింది. ఇంట్లో ఉన్నటువంటి అందరినీ కూడా పేరు పేరున పిలిచింది, అందరికీ పరిచయం చేసింది. ఆ ఇంటి ఇల్లాలు మరణించి సరిగ్గా 8 సంవత్సరాలైందట. అంతేకాదు ఇక్కడ ప్రత్యక్షంగా తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే ఆ పిల్ల తన భర్త అని చెప్పినటువంటి వ్యక్తితో మాట్లాడుతూ, నేను పెరట్లో కొన్ని డబ్బులు పాతి పెట్టాను, ఆ డబ్బులు మీరు తీసుకున్నారా అని అడిగింది ఆ భర్తని. ఆయన తెలమోహం ఇస్తాడు, పెరట్లో డబ్బులు పాతి పెట్టడం ఏమిటి అన్నాడు. అవసరానికి పనికొస్తాయని చెప్పి పెరట్లో నేను కొన్ని డబ్బులు పాతి పెట్టాను అని చెప్పింది. ఎక్కడ అని అడిగాడు ఆ ఇంటి ఆయన. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. వాళ్ళందరినీ వెంట పెట్టుకుని పెరట్లోకి తీసుకెళ్లింది. ఇదిగో ఇక్కడ తవ్వండి అని ఒక చోటు చూపించింది. అక్కడ వాళ్ళు తవ్వారు. అందరూ ఆశ్చర్యపోయినటువంటి విషయం, ఈ అమ్మాయి చెప్పినట్టుగానే నిజంగా అక్కడ డబ్బులున్నాయి. ఆ అమ్మాయి ఏ ప్రాంతంలో అయితే ఈ ధనాన్ని పాతిపెట్టాను అని చెప్పిందో ఆ ప్రాంతంలో ధనం ఉన్నది. ఆ అమ్మాయి ఎన్ని డబ్బులు పాతిపెట్టానని చెప్పిందో అన్ని డబ్బులు అక్కడ ఉన్నాయి. మరి ఇటువంటి విషయాలు ఒక్క మన భారతదేశంలోనే కాదు, అమెరికాలో జరిగినాయి, లండన్ లో జరిగినాయి, అనేకానేకమైనటువంటి ప్రదేశాల్లో జరిగినాయి. ఇవన్నీ కూడా మనకి ఇంకా అనుమానం వస్తే డిస్కవరీ ఛానల్లో ఇలాంటి విషయాలు చాలాసార్లు చూపించారు కూడా, చూడండి. మరి వీటిని బట్టి మరణించినటువంటి జీవి మళ్లీ జన్మిస్తోంది అనేటటువంటి విషయం అనేది మనకు తెలుస్తోంది. ఇక ప్రేతకర్మల దగ్గరకు వచ్చినట్లయితే ఇవన్నీ కూడా బ్రాహ్మణులు తమ యొక్క బతుకు తెరువు కోసమే చేస్తారు అని ఈ చార్వాకులు చెప్తూ ఉంటారు. కర్మలు జయించేది బ్రాహ్మణులే కాదు, జంగాలు జయిస్తారు, మాలదాసర్లు కూడా జయిస్తారు. ఇక భగవానుడు గీతలో చెప్పాడు చూడండి, జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతశిచ, జన్మించినటువంటి ప్రతి జీవి మరణించక తప్పదు, అలాగే మరణించినటువంటి ప్రతి జీవి కూడా తిరిగి జన్మించక తప్పదు. జీవి పుణ్యకర్మలు కనుక చేసినట్లయితే ఉత్తమమైనటువంటి జన్మలు ఎత్తుతాడు, పాపకర్మలు చేస్తే నీచమైనటువంటి యోనుల యందు జన్మిస్తాడు. మళ్లీ జన్మించేటప్పుడు తన ఇష్టమైన వారింట్లో జన్మిస్తాడా లేదా అని అంటే అలా జరగదు. ఎందుకని అంటే
అసలు ఈ మానవుడు మళ్లీ మనిషిగానే జన్మించాలి అని ఎక్కడా లేదు. కర్మఫలాన్ని బట్టి, తాను చేసినటువంటి పాప పుణ్యాలు వీటిని బట్టి ఆయనకు జన్మ అనేది ఉంటుంది. వాటిని బట్టి పశువు, పక్షి, క్రిమి, కీటకము ఇట్లా అనేక రకాలైనటువంటి జన్మ, ఏ జన్మైనా ఎత్తచ్చు. ఇక ఈ అపరకర్మలన్నీ కూడా బ్రాహ్మణుడు పొట నింపుకోవడం కోసమే చేస్తూ ఉంటారు అని వీళ్ళు చెప్తూ ఉంటారు. ఇది నిజం కాదు. ఎందుకనంటే అపరకర్మ అనే జీవితంలో ఓసారే వస్తుంది, ప్రతిసారి అపరకర్మలు అనేవి చేయరు. కాని మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా అనేక అనేకమైనటువంటి కర్మలు ఉన్నాయి. ఏ కర్మలు చేసినప్పటికీ కూడా బ్రాహ్మణుడి యొక్క జీవితం అనేది వెళ్ళిపోతుంది. ఇంకో విషయం ఏమిటంటే, యజ్ఞంలో వధించినటువంటి పశువుకి స్వర్గం వచ్చేట్లయితే ఆ యజమాని తన తండ్రినే యజ్ఞంలో బలి ఇవ్వచ్చు కదా అనేది వీళ్ళ యొక్క ప్రశ్నే. యజ్ఞంలో బలి ఇచ్చేటటువంటి పశువుకు ఉండవలసినటువంటి లక్షణాలు అనేవి కొన్ని ఉన్నాయి. కనిపించిన ప్రతి పశువుని తీసుకొచ్చి నువ్వు యజ్ఞంలో బలి ఇవ్వకూడదు. పూర్తిగా నల్లగా ఉన్నటువంటి మేక, ఏ రకమైనటువంటి మత్సగుణాలు లేనటువంటి మేక, దాన్ని మాత్రమే ఇక్కడ బలి ఇవ్వాలి. అప్పుడే ఆ యజ్ఞం పూర్తి అయినట్టు. ఇంకేదైనా బలి గనక ఇచ్చినట్లయితే యజ్ఞం పూర్తి కాకపోవడం అటు నుంచి మహాపాపం కూడా వస్తుంది. ఇక ఆఖరిగా చెప్పేది ఏమిటి అంటే, చార్వాక మతాన్ని బృహస్పతి ప్రచారం చేశాడు కాబట్టి బృహస్పతి యొక్క మాటలు ఏమీ మనం కాదనలేము అని అంటారు వీళ్ళు. ఇక్కడ ఒక్క మాట మనం గుర్తించాలి, బృహస్పతే ఈ మతాన్ని ప్రచారం చేశాడు. అయితే ఎందుకు ప్రచారం చేశాడు? రాక్షసులను పెడదోవ పట్టించడం కోసం మాత్రమే ఈ మతాన్ని ప్రచారం చేశాడు. అంటే ఈ మతం ఆచరణ యోగ్యం కాదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ బృహస్పతి చెప్పినటువంటి వాక్యాలు విని రాక్షసులంతా కూడా పతనం చెందారు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మతాన్ని గనక మనం ఆశ్రయించినట్లయితే మన గతి కూడా అంతే అవుతుంది, మనం కూడా పతనం అయిపోతాం. ఈ కారణాల చేత చార్వాక సిద్ధాంతము అనేది సరి అయినటువంటిది కాదు అని వ్యాస భగవానుడు, ఇటు శంకర భగవత్పాదులు ఇద్దరు కూడా ఈ మతాన్ని ఖండించడం జరిగింది.